ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం 14.90 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద నీటిమట్టం బ్యారేజ్ నుండి 14,59,811 క్యూసెక్ల వరద నీటి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. గత వారం రోజుల నుంచి 40 లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లంకకు సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. తండ్రి, ఇప్పుడు గోదావరి మహోగ్ర రూపం దాల్చుతుంది. ప్రస్తుతం రెండో నిన్న సాయంత్రం నుంచి కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నానికి 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువగా సముద్రంలోకి విడుదల చేయబోతున్నారు. దీంతో అటు లంక గోదావరి లంక గ్రామాలు, అదేవిధంగా ఏటిగట్లపై ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు ఇవాళ ఈ వరద అదే ఇటు వర్షాల కారణంగా ముప్పు బారిన పడిన ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రుల బృందం కూడా పర్యటించబోతున్నారు. ముంపు ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇటు గోదావరి అంటే తగ్గినట్టే తగ్గిన గోదావరి మళ్ళీ అంటే నిన్న భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటిన నేపథ్యంలో మరొకసారి ఉగ్ర రూపం దాల్చింది. దీన్ని చూస్తే కనుక చింతూరు ఏజెన్సీలో ఇప్పటికే శబరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ 54 గ్రామాల వరకు కూడా చింతూరు ఏజెన్సీలో ముంపు బారిన పడ్డాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 1,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా జలదిగ్బంధంలో చిక్కున్న గ్రామాలకు సంబంధించి అక్కడ నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముప్పు బారిన పడిన కుటుంబానికి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. అదేవిధంగా 25 కేజీల బియ్యం, అదేవిధంగా 1 కేజీ చెప్పిన ఉల్లిగడ్డలు, అదైతే బంగాళదుంపలు, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు కూడా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చూస్తే కనుక సీతానగరం మండలం బొబ్బిలంక వద్ద గోదావరి ఏటిగట్టు పోతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఇరిగేషన్ అధికారులు అక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాత్కాలికంగా అక్కడ రాళ్లను డంపింగ్ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా 50 లక్షల రూపాయలతో పనులు కూడా చేపడుతున్నారు. ఇవాళ మొత్తం అంటే ఇప్పటికి ఇసుక బస్తాలు వేసి అక్కడ ఇప్పుడు 8 మీటర్ల మేర అక్కడ ఏదైతే గోదావరి కోత గురైంది ఏటిగట్టు. దీంతో మరింత కోత పెరిగితే మాత్రం గండిపడే ప్రమాదం ఉంది. ఒకవేళ బొబ్బిలంక దగ్గర గండిపడితే ఆ ప్రభావం రాజమండ్రి వరకు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ గండిని పడకుండా అక్కడ ఇసుక బస్తాలు, అదేవిధంగా రాతి కట్ట కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. చూస్తే కనుక రాజమండ్రి వైపు కూడా ఇప్పుడు ప్రస్తుతం గోదావరి వరద ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఈ గోదావరి వరద కారణంగా రాజమండ్రి నుంచి మురుగునీటిని పంపింగ్ చేసే ఆవ ఛానల్ మొత్తం కూడా మూసుకుపోయింది. అదేవిధంగా రాజమండ్రి నగరానికి నిత్యం ఇంటేక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే దక్షిత మంచినీటికి సంబంధించి ఇంటేక్ పాయింట్స్ సంబంధించి గొట్టాలన్నీ కూడా ఇది అక్కడ గోదావరి వ్యర్థాలతో మురిగిపో వరదకు సంబంధించిన తుక్కుతో మొత్తం మూసిపోయిన నేపథ్యంలో ఏదైతే మంచినీరు కూడా సక్రమంగా అందని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ లోని నేతాజీ నగర్ లో ఏదైతే రాఖీ ఛానల్ ఏ విధంగా దాదాపు 3 వీధుల వరకు కూడా జలమయమైపోయి ఇక చూస్తే కనుక కోనసీమపై కూడా ప్రభావం చూపుతుంది. 75 గ్రామాల వరకు కూడా ఇప్పటికే ఈ గోదావరి వరద కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. పీగనవరంలోని లక్క గ్రామాలు, అదేవిధంగా ముమ్మూరు నియోజకవర్గంలోనూ, అదేవిధంగా రాజోల్ నియోజకవర్గంలో కూడా లక్క గ్రామాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. చూస్తే కనుక అధికారులు సహాయక చర్యలు నియోజకమయ్యారు. ప్రస్తుతం చూస్తే కనుక మరొక 3 రోజుల పాటు ఇలాగే వరద ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ నెల 21వ తేదీ నుంచి కూడా వరద ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితి అయితే ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడి నుంచి క్రమక్రమంగా గ్రామాల్లోకి కూడా వరద నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక భద్రాచలం కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రానున్న 12 గంటల పాటు అంటే ఆ నీళ్లంతా పోలవరం ప్రాజెక్టు మీదుగా 12 గంటల పాటు ప్రవహించి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలో కలుస్తాయి. నేను చూస్తే కనుక రేపటి వరకు కూడా ఇలాగే వరద 15 లక్షల క్యూసెక్ స్థాయి ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో చూస్తే కనుక రానున్న 3 రోజుల పాటు ఖచ్చితంగా ఈ వరద ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి కూడా ఆ రకమైన పరిస్థితి కూడా ఆ ప్రశ్న ఇక్కడ ఉంది. ఇక్కడ పంట నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవించింది. అదేవిధంగా గోదావరి లంకల్లో పశువుల మేత కూడా దెబ్బతింది. పశువులను కూడా ఏదైతే పాడి పశువులను కూడా రైతులు ఇక్కడికి ఏదైతే ఏడుగట్లపై తీసుకురావడం జరిగింది. మొత్తం మీద గోదావరి వరద తగ్గినట్టే తగ్గి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి ఉప్పొంగుతున్న నేపథ్యంలో ఇక్కడ పరివాహక ప్రాంతం అంతా కూడా దాదాపు 200 పైగా గ్రామాలు, అదేవిధంగా 1,000 మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది.
ప్రస్తుతం అంటే దాదాపు 70 గ్రామాలకు పైగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని తెలుస్తుంది. వారికి అత్యవసర వైద్య సేవలు లేకపోతే ఇతర సౌకర్యాలు సమకూరుస్తున్నారా? ఏమైనా హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేస్తారా అధికారులు? ఇప్పటికే చూసినా గత వారం రోజుల నుంచి కూడా మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇటు ఏలూరు జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఏజెన్సీ, రంపచోడవరం ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 4 పశ్చిమ గోదావరి 5 జిల్లాలు కూడా ప్రభావితం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ఈ పునరావాస కేంద్రాలకు అత్యవసరంగా తరలించాల్సిన వారు మాత్రం తరలించడం జరిగింది. అటు చింతూరు ఏజెన్సీ నుంచి ఇక్కడ వరకు కూడా పునరావాస కేంద్రాలకు కూడా అనేక మందిని కూడా తరలించారు. అదేవిధంగా కొంతమంది అయితే తమ వస్తువులు పాడైపోతాయని చెప్పి కూడా ఇళ్లని వదిలిపెట్టి రాకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. చింతూరు ఏజెన్సీలో అయితే అంటే ఏదైతే పోలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా ముంపు గురవుతున్న గ్రామాలు, గిరిజన గ్రామాలు ఉన్నాయో అక్కడంతా కూడా ప్రజలు కొండలపైకి చేరుకుని అక్కడే తాత్కాలికంగా గుడారాలు వేసుకున్నారు. పోలవరం మండలంలో ప్రధానంగా ఈ ఇబ్బంది అనేది కనిపిస్తుంది, ఎందుకంటే శబరి నది ఉధృతంగా వచ్చి గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో అక్కడ బ్యాక్ వాటర్స్ కారణంగా లోతట్టు ప్రాంతాలు కూడా ముంపు గురి అయ్యాయి. అదేవిధంగా చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ సహాయక చర్యలు ఏదైతే ప్రస్తుతం చూస్తే కనుక కొన్ని పునరావాస కేంద్రాల్లో 3 పూట్ల కూడా భోజనం అందిస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు పాలు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సహాయక పునరావాస కేంద్రాల్లో మాత్రం ఇప్పటివరకు కూడా కొంత సంతృప్తికరంగానే ఈ అందుతున్నట్టుగా అక్కడ వరద బాధితులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇటు దక్షిణ పంట నష్టపరిహారం, అదేవిధంగా పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వీటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందని చూడాల్సి ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రి బృందం అది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రి కందు దుర్గేష్ గురంతా కూడా అటు తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రకాలం ప్రాంతంలోను, అదేవిధంగా కోనసీమ జిల్లాలోని కోటిపల్లి వద్ద ఈ వరద ప్రభావాన్ని పరిశీలిస్తారు. అనంతరం రాజమండ్రి వద్ద ఈ రాపాక గ్రామంలో వద్ద సిద్ధనగర మండలం రాపాక గ్రామం వద్ద కూడా ముంపు నష్టాన్ని కూడా పరిశీలించిపోతున్నారు. ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తక్షణ సాయం 3,000 రూపాయలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇతర పంపిణీ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా కొనసాగిస్తున్నారు. పరిహారం ప్రభుత్వం ప్రకటిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వేలాది ఎకరాల్లో పంటలు చిక్కుకున్న ఉద్యాన పంటలు కావచ్చు, లేదా వరి పంట కావచ్చు, ఇవన్నీ కూడా ముగ్గురిని పట్టాయి. నెల రోజుల వ్యవధిలోనే రైతులు దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు వరకు కూడా నష్టపోయే పరిస్థితి అని చెప్పి కూడా వరి రైతులకు గగ్గోలు పెడతారు. అదేవిధంగా ఉద్యాన పంటలు అయితే లక్షలాది రూపాయలతో పెట్టుబడి పెట్టి సాగు చేసిన కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన నేపథ్యంలో ప్రభుత్వం వీరిని ఎలా ఆదుకుంటుందని చెప్పి కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ 3 రోజులు మరో 3 రోజులు అంటే తగ్గినట్టు తగ్గిన గోదావరి వరద మళ్లీ ఉప్పొంగిన నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇలాగే వరద ప్రమాదకర స్థాయిలోనే ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు సందీప్. థ్యాంక్ యూ ప్రశాంత్.